వెల్కమ్ బ్యాక్. కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాకి సంబంధించిన టికెట్స్ బుకింగ్ 9th ఓపెన్ అవుతాయని మనం చెప్పడం జరిగింది. కానీ 9th మన స్టేట్ తప్పించి, మన తెలుగు స్టేట్ తప్పించి అదర్ స్టేట్స్లలో ఓపెన్ అవ్వడం జరిగింది. మన తెలుగు స్టేట్స్లో ఎందుకు ఓపెన్ కాలేదంటే ఇక్కడ దీనికి జరిగిన బిజినెస్సే మెయిన్ కారణం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమా మన స్టేట్ తెలుగు హీరోకి ఎంత ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందో, అంటే స్టార్ హీరోకి ఎంత ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందో ఈ సినిమాకి అంత జరిగింది. అంటే 105 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ఈ సినిమాకి. అసలు ఈ సినిమా బీసీఈ సెంటర్లో అసలు ఇది నడుస్తుందో నడవో తెలియదు. మెయిన్గా అయితే ఇది మల్టీప్లెక్స్ అండ్ సిటీలలో నడుస్తుంది. కానీ బీసీ సెంటర్లో కొంచెం ఈ సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమా ఎక్కువ ప్రిఫర్ చేయరు. ఈ సినిమాకి దీన్ని 105 కోట్లకు తెలుగు స్టేట్లో కొన్న డిస్ట్రిబ్యూటర్ ఎవరో కానీ దండం పెట్టాలి. ఎందుకంటే మన స్టేట్ తెలుగు హీరోకి 105-110 కోట్ల షేర్ రావాలంటే చాలా కష్టమవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఒక 1 వీక్ 2 వీక్స్ తర్వాత ఆచార్య సినిమా ఉంది. ఆ సినిమా వస్తే ఈ సినిమా మన తెలుగులో వ్యానిష్ అవ్వడం పక్క. సో వీళ్ళు 105 కోట్లకి ఎందుకు కొన్నారు? మన మీద 295 టికెట్ ప్రైస్ సరిపోదు, ఇంకొంచెం మెంచుకోవాలని ఎందుకు అడుగుతున్నారో అర్థం కావడం లేదు. మనం మార్కెట్కు తగ్గట్టు మనం దాన్ని కొంటే అయిపోతుంది, కాకపోతే మరీ ఓవర్ ప్రైజింగ్ పెట్టారని తెలుస్తుంది. ఇది ఏదో మన స్ట్రేట్ తెలుగు స్టార్ హీరో సినిమా లెక్క కొనడం జరిగింది. సో ఇప్పుడు దీనికి టికెట్ ప్రైస్ పెంచితేనే వీళ్ళు ఓపెన్ చేస్తారంట. అసలు ఈ డబ్బింగ్ సినిమాకి 295 పెట్టుడే ఎక్కువ. అండ్ మళ్ళీ ఈ సినిమాకి మనం ఇంకొంచెం పెంచుకొని అడుగుతున్నారు. ఆల్రెడీ బీస్ట్ మూవీ టికెట్స్ ఓపెన్ అయ్యాయి. బీస్ట్ చూడాలనుకుంటే చూసేయండి, టికెట్స్ ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. అది ఎర్లీ మార్నింగ్ షోస్ కూడా ఓపెన్ అవుతున్నాయి, బీస్ట్కి సంబంధించిన ఎర్లీ మార్నింగ్ షోస్. సో వీళ్ళు 105 కోట్లకు ఉన్నారు తెలుగు చేతిలో, మహాన్ భావులు. ఆ పైసల్ని మన మీద వసూలు చేద్దామని చూస్తున్నారు. సరే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చతుర్య టీవీ.